బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఆఫ్ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ థ్యూ డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికదేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాశుకురాలు ఆఖిత శ్రీ లక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇప్పుడు ఎక్కువగా న్యూస్ వస్తుంది మనకి ఈ సంక్రాంతికి కీడు రోజులు ఉన్నాయని గాజులు అంటే ఇద్దరు మగ పిల్లలు ఉన్న వాళ్ళు గాజులు వేసుకోవాలి ఇట్లా ఒక అబ్బాయి ఫస్ట్ ఎవరు ఏం చెప్పినా కూడా మనలో ముఖ్యంగా తెలుగు వాళ్ళలో ఉన్నది ఏంటంటే ఏదైనా కొత్త న్యూస్ వచ్చేటప్పటికి దాన్ని అర్జెంట్గా వాడేయాలి దాంట్లో ఉన్న ఆంతర్యం అనేది పక్కన పెట్టండి ముందర దాంట్లో మంచి చెడు అసలు ఏమిటి అనేది తెలుసుకో ముందర కీడు ఏదైనా చెడు అనేటప్పటికి ముందర పని చేసేస్తాం రెండో పాయింట్ సం ఒక కొడుకున్న వాళ్ళు వెళ్ళి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి డబ్బులు తెచ్చుకొని అడిగి డబ్బులు తెచ్చుకొని వీళ్ళు గాజులు కొనుక్కొని మళ్ళీ వీళ్ళు ఇంకొక ఐదుగురికి ఇవ్వాలి ఇక్కడ గాజులు ఇవ్వడం కొనుక్కోవడం వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాం మన చేతిలో ఏం లేవనుకో కాస్త బొట్టు పెట్టి రెండు పళ్ళు ఇచ్చి ఓ యాభై రూపాయలు వంద రూపాయలు వేయించి ఓ గాజులు వేయించుకోమ్మా అని ఇస్తాం పూర్వం మన పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చిన్నపిల్లలు వెళ్తే ఏం చేసేవాళ్ళు అదే కదా చేసేవారు ఏదైనా కాస్త డబ్బులు ఇచ్చి గాజులు వేయించుకోమ్మా అనేవాళ్ళు అందులో మనకి పసుపు కుంకుమ పూలు గాజులు ఇలాంటివన్నీ కూడా స్త్రీకి సౌభాగ్య సూచనలు ఏమ్మా కాబట్టి ఇలాంటివి ఎవరికైనా ఇవ్వడానికి ఆనందమే ఎవరైనా మనకి ఇస్తే కూడా ఆనందమే ఇందులో దోషమేమీ లేదు అయితే ఇందులో తెలిసి తెలియక ఇదేదో ధర్మశాస్త్రంలో ఉంది ఇదేదో చెయ్యకపోతే కీడు జరిగిపోతుంది అన్నది చాలా పొరపాటు ఇది చూడండి నేను కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగానే నేనే వేరే వాళ్ళ ద్వారా విన్నాను ఇలా చేయకపోతే ఆ ఒక్క కొడుకున్న వాళ్ళకి కొడుకులకి అరిష్టము కొడుకులకి ఏదో గండం ఉంటుంది వాళ్ళకి బాలారిష్టాలు ఉంటాయి అని బాలారిష్టాలు అనేవి ఎవరి జన్మ వ్యక్తిగత జన్మజాతక ప్రకారం బాలారిష్టాలు ఉంటాయి జాతకం జాతక ప్రకారం బాలారిష్టాలు ఉంటాయి ఉంటాయి అంతేగాని మనకి ఈ సంక్రాంతి వల్ల బాలారిష్టాలు రావు రెండో విషయం చిన్న పిల్లలు ఇంట్లో ప్రతిరోజు దిష్టి తీయాలి ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాం లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్తాం పిల్లలు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు మనకి కొంచెం పెద్ద పిల్లలకి ఆల్లారి చేస్తూ ఉండడం ముద్దు ముద్దుగా మాట్లాడాలి లేకపోతే పెద్దవాళ్ళు అయినా కూడా కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడగానే కొంచెం యాక్టర్ యాక్టివ్ గా ఉంటారు సో అలాంటి వాళ్ళకి దృష్టి తగులుతుంది అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుందో అబ్బా పిల్లాడు ఎంత బాగున్నాడు బుద్ధిగా ఉన్నాడు ఇలా మనం అనుకోము సో అలాంటివి దృష్టి తగులుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాడికి దృష్టి తీయడంలో తప్పు లేదు ఎందుకంటే సహజంగా దిష్టి తీయకపోతే దృష్టి తగిలితే పిల్లల కింద పడిపోవడం కానీ చిరాజు చేసుకోవడం సో పిల్లలకి ఎలా ఉంటుందంటే కస ఏడవడం సరిగ్గా అన్నం తినలేకపోవడం ఇలాంటి రకరకాలవన్నీ మనకి ప్రతి ఇంట్లో కనపడి అయితే ఇక్కడ దీంట్లో ఉన్న ఆంతర్యం దయచేసి అందరూ గమనించడం ఇది కేవలం ఎవరికైనా ఒక ముత్తేదూకి మనం పిలిచి గాజులు ఇవ్వడంలో తప్పు లేదు అందుకనే మనకి పెద్దవాళ్ళు పెట్టే నోలు వ్రతాలు ఏమిటి ఇప్పుడు మనం ఉన్నాం ఏదో కూర్చున్నాం ఒక పది రెండు వేలు ఖర్చు అవుతుందండి కాస్త పలానా వాళ్ళకి ఎవరికో కావాలట అంటే మనం పది లెక్క పది రకాల లెక్కలేస్తాం ఇది ఏం జరుగుతుంది దీని తర్వాత నా బడ్జెట్ ఏంటి నేను ఇవ్వాలా వద్దా ఆ వాళ్ళు చెప్పేవన్నీ మోసము ఇలా మన రకరకాల వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం అదే ఒక నోవనో ఇది చేయకపోతే నీకు చెడు జరుగుతుందనో లేకపోతే ఇదే జరిగితే చెడు జరుగుతుందన్నా లేకపోతే నీకేదో కలిసి వచ్చేస్తుంది అనగానే అక్కడ రెండు వేలు కాదు ఇంకో ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయినా అంతైనా కూడా మనం ఖర్చు పెట్టి చేస్తాం కాబట్టి ఇది కొడుకులు తల్లులే చేయాలని నువ్వు ఆడపిల్లలున్న తల్లులు కూడా ముత్తోని పండగ వచ్చినప్పుడు పీలిచి కాస్త పసుపు బొట్టు ఇచ్చి పూలు ఇచ్చి వాళ్ళకున్న చేతనేంతలో దక్షిణ తాంబూలాలు జాకెట్ కూడా ఇచ్చి వచ్చిన ముత్తోని మనకి పార్వతీ స్వరూపంగా భావించి వాళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి దోషము లేదు ఐదుగురికి కాదు యాభై మందికి ఇచ్చుకోండి తప్పులేదు ఏ రెండు ఎవరైనా ఇస్తే తీసుకోవాలి మనం వెళ్ళి ఆ వాళ్ళు ఎవరో చెప్పారు ఇది ఇలా ఉందట కదా ఇలా చేయపోతే మా పిల్లలకి ఇలా అయిపోతుందిట అని ఎవరిని బలవంత పెట్టి కానీ ఎవరిని ఓ రుద్దేసి వాళ్ళని చెవులో ఊదేసి మీరు తప్పకుండా చేయాలి అంటే అది ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని మాటలు సైకలాజికల్గా పడిపోతాయమ్మా పది సార్లు నేను ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు లేదు ఇది చెడు ఇది చెడు అన్నాను అనుకో అక్కడ మంచి అయినా సరే మనకి చెడుగానే వినపడుతుంది ఇప్పుడు ఇదే మాట నీకు చేయకపోతే ఏదైపోతుందంటే చివరి చివరికి కర్మగొలది వాడు చేయకుండా ఏదో ఆడుతూ ఆడుతూ కింద పడినా ఎలా ఉంటుందంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ నేను ఆ రోజు చేయలేదు కాబట్టి ఇక్కడ పిల్లాడు పడిపోయాడనో పిల్లకి ఏదో దెబ్బ తగిలిందనో ఒక సైకలాజికల్ ఫీలింగ్ లో ఉండిపోతారు ఎక్కువగా ఉండేది మనకి వాస్తవం కన్నా అవాస్తవాన్ని ఎక్కువగా నమ్మడం అనేది ఉంటుంది సహజంగా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ సంక్రాంతి కీడు అనేది మనకి పిల్లలకి సహజంగా మామూలుగా ప్రతిసారి నా మనం పండగలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ పది మందిలో తిరిగినప్పుడు కానీ దిష్టి అనేది సహజంగా తగులుతుంది ప్రతి తల్లి కూడా దిష్టి అనేది తప్పనిసరిగా తీయాల్సిన బాధ్యత అంతేగాని ఇది ఏదో పుచ్చుకొని పిల్లలకి గండాంతర గండాలు వచ్చేసి పిల్లలకి ఏదో అయిపోతుంది అనే ప్రచారం మాత్రం తప్పుడు ప్రచారం ఏ తల్లులు నమ్మవద్దు ఏ తల్లులు బాధపడవద్దు నేనైతే ఖచ్చితంగా చెప్తున్న ఎవరికి కోపం వచ్చినా కూడా కేవలం ఒక మనం ఒక పుణ్యకార్యం చేస్తున్నాం ఒక ముత్తేదుకు మన చేత్తో మనం ఒక పసుపు బొట్టు ఇస్తున్నాం మన సౌభాగ్యం గురించి వస్తున్నాం సౌభాగ్యము అంటే ఇక్కడ ఆడదానికి ఏమొస్తుంది అంటే భర్త యొక్క ఉన్నతి కుటుంబ ఉన్నతి ఆడపిల్లలవని మగపిల్లలవని ఎవరైనా సరే వాళ్ళ ఉన్నతి విద్య ఉద్యోగం అంతా కూడా ఈ స్త్రీ యొక్క సౌభాగ్యంలోకే వస్తుంది సౌభాగ్యము అంటే మంగళప్రదము మంగళప్రదము అంటే శుభకరమైన కార్యక్రమాలు శుభకరమైన పనులు ఇలాంటి శుభకరమైన పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకేవైనా తెలియని ఆపద వస్తే ఆ ఆపద కూడా తొలగిపోతుంది అని చెప్తారు ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం అనేది మనం తీసుకుంటాం అవునా తీసుకున్నప్పుడు పది మంది ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి ఒక్కొక్క ఆశీర్వాదం చూడండి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమో ఏ ఈ పని చెప్పారు కదా చెయ్యి ఏ పుట్టలో ఏ బాగుందో అని చెప్తాం మనం పెద్దవాళ్ళు చెప్పేది ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కాస్త మనం ఎదరవాళ్ళకి మంచి చేస్తున్నాము మనం మంచి పని చేస్తున్నామని భావంతో చేయండే తప్ప ఇంట్లో ఎవరికో ఏదో అయిపోతుంది ప్రాణగండాలు అవుతాయని మాత్రం దయచేసి చెయ్యవద్దు బలవంతం లేదు ఇది మనకి రూలేమీ లేదు మనకి శాస్త్రంలో చెప్పలే ఇష్టమైన వాళ్ళు చేయండి దయచేసి చేయలేని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు నేను చెప్పేది అయితే అదే సరే చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు నమస్తే